नमस्ते आक रैतुलकु इब्बंदिकर समयंलो तोडुगा उंटू वारिकि निरंतरं विज्ञानंतो कूडिन समाचारं अंदिंचालनि प्रति आक रैतुनु ओक विजेतगा चूडालनि दृढ निश्चयंतो प्राइम नाइन मरियु मार्क रोय्यराजु संयुक्तंगा मी मुंदुकु तीसुकोस्तुन्न शनिवारं शास्त्रवेत्तलु पांड प्रिपरेशन नुंचि हार्वेस्ट वरकु మీకు ఉన్న అనేక సందేహాలను సీనియర్ ఆక్వారిపనులు శాస్త్రవేత్తలతో నివృత్తి చేసి ప్రతి రైతును ఒక టెక్నీషియన్ గా రూపుదిద్దే ప్రయత్నంలో భాగంగా గతంలో మనం వైట్ గడ్ సమస్యకు సంబంధించి ఇలియ గారు అలాగే పిహెచ్ సమస్య గురించి డాక్టర్ సిహెచ్ సురేష్ గారు వేరు నిర్ణయం ఇక ఆక్వా సాగులు అతి ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి కూడా ఆ సాగుకు సంబంధించి ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఫీడ్ యాజమాన్యం గురించి ఆక్వా సాగులో 50% పైగా పెట్టుబడి ఫీడ్కి అవుతుందంటే అతిశయోక్తి కాదు కొద్ది రోజులుగా పెరుగుతున్న ఫీడ్ ధరలతో రైతుల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది రైతులకు మేలు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వారం కార్యక్రమంలో ఆక్వా ఫీడ్ యాజమాన్యం గురించి 14 ఏళ్ల పాటు ఆక్వా ఫీడ్ కంపెనీలో మేనేజర్ గా విధులు చేసి నిర్వర్తించి గత 8 ఏళ్లుగా ఒక ఆదర్శ రైతుగా ఉన్న కే ప్రవీణ్ గారు మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు ఆయన అడిగి ఫీడ్ యాజమాన్యం గురించి మెలకువలు తెలుసుకుందాం ప్రవీణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా కల్చర్ సాగు చేస్తున్నారు అలాగే రైతులు ప్రాంతీయ ముఖ్య సమస్యలకు సంబంధించి కౌంట్ రేట్లకు సంబంధించి మనకి ప్రైమ్ 9 లో కింద స్క్రోలింగ్ లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వెళ్తూ ఉంటాయి మీరు ఫాలో కావచ్చు అట్ ద సేమ్ టైం ఆక్వా ఫీడ్ యాజమాన్యం సంబంధించి రైతులకు ఉన్న సందేహాలు ఉంటే లైవ్ లో మీకు కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి ప్రవీణ్ గారితో మాట్లాడి ఆయన నుంచి మీరు సలహాలు సూచనలు స్వీకరించవచ్చు నమస్తే ప్రవీణ్ గారు నమస్కారం అండి ప్రవీణ్ గారు ముందుగా అసలు ఆక్వా రంగంలో ఈ ఫీడ్ ప్రాముఖ్యత ఏంటి అంటే ఏం చెప్తారు యాక్చువల్గా మొట్టమొదటిగా ప్రైమ్ 9 న్యూస్కి అలాగే రొయ్యరాజు రైతు మిత్రులకి అలాగే మార్క్ టీం మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ మీరు అడిగిన ఫీడ్ ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ఆక్వాకల్చర్లో ప్రొడక్షన్ కాస్ట్ మనం కనుక చూసినట్లయితే ఒక కేజీ రొయ్యలు మనం దిగుబడి చేయాలంటే ఒక 40 కౌంట్ అంటే 40 కౌంట్ ఇన్ ద సెన్స్ కేజీకి వచ్చి 40 పీసులు వస్తే 40 కౌంట్ అంటారండి దానికి ఒక కేజీకి వచ్చి 250 రూపాయలు ఖర్చు అవుతుంది ఆ 250 రూపాయలు ఖర్చు అయినప్పుడు ఫీడ్ ఫీడ్కి వచ్చేటప్పటికి ఫీడ్ ఇన్వెస్ట్మెంట్ 50% ఉంటుంది 50% అంటే ఆల్మోస్ట్ 120 రూపీస్ నుంచి 130 రూపీస్ అంటే మనము ప్రొడక్షన్ చేస్తున్న దాంట్లో ఆ ప్రొడక్షన్కి అయ్యే ఖర్చులో 50% ఫీడ్కి మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం అందువల్ల ఫీడ్ చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ ఇక్కడ రైతులందరూ గుర్తించాలి అందరికీ తెలిసిన విషయం ఇది మళ్ళీ మనం ఒక్కసారి దీన్ని మళ్ళీ వాళ్ళకి గుర్తు చేయటం జరుగుతుంది యాక్చువల్గా దీంట్లో మనకి ఇప్పుడు ఫీడ్ 50% మేజర్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఫీడ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫీడ్లో జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనం మంచి ఫీడ్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి మంచి ఫీడ్ క్వాలిటీ ఎట్లా వస్తుందంటే దీనికి ఒక 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రోటీన్ వాల్యూ చూసుకోవాలి ప్రోటీన్ వాల్యూ ఇప్పుడు ఇంతకుముందు మేము ఫస్ట్ ఆక్వాకల్చర్ స్టార్ట్ చేసినప్పుడు టైగర్ అని ఉండేది బ్లాక్ టైగర్ అని ఉండేది మోనోడాన్ అంటారు దాంట్లో ఉండేది తర్వాత ఒక లాస్ట్ 12-13 సంవత్సరాల నుంచి వెనామీ బాగా మన ఆంధ్రా కానీ టోటల్ ఇండియాలో 95% వెనామీ కల్చర్ సాగు చేస్తున్నారు రైతులందరూ దీనికి ఏంటంటే ప్రోటీన్ వాల్యూ మాక్సిమం 38% ఉంటుంది మినిమం 34% ఉంటుంది అట్లానే మనకు ఉన్న వాటిల్లో మనకి ఇండియాలో చాలా ఫీడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇండియాలో ప్రొడక్షన్ జరుగుతుంది లైక్ సిపి తర్వాత అవంతి గ్రోబెస్ట్ అలాగే గ్రోవెల్ రకరకాల కంపెనీలు ఉన్నాయి ఒక 10 ఫెమిలియర్ కంపెనీస్ ఉన్నాయి తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు క్వాలిటీ ఫీడ్ అని చెప్తారు కదా అంటే ఎలా గుర్తించాలి క్వాలిటీ ఫీడ్ అనేది క్వాలిటీలో మెయిన్ గా మనకి క్యారెక్టర్ వచ్చి ప్రోటీన్ వాల్యూ చూసుకోవాలండి ప్రోటీన్ వాల్యూ వాళ్ళు ఇస్తున్న ఫీడ్కి మనకి కరెక్ట్ గా వస్తుందా లేదా కంపెనీ సప్లై చేస్తున్న వాటిలో మనకి ఆ 38% అని బ్యాగ్ మీద ప్రింట్ చేస్తారు ఇక్కడ 4 ఫ్యాక్టర్లు ఉంటాయి మెయిన్ వచ్చి ప్రోటీన్ వాల్యూ చూడాలి తర్వాత ఫైబర్ ఉంటుంది మాయిశ్చర్ ఉంటుంది ఇట్లా ఇవన్నీ కరెక్ట్ గా వాళ్ళు బ్యాగ్ మీద లేబుల్ మీద ఏమైతే ఇస్తున్నారో అవి కరెక్ట్ గా మనకి వస్తుందా లేదా అనేది ఫార్మర్స్ ఏంటంటే ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయిపోయి గ్రూప్ లాగా ఫీడ్ టెస్టింగ్ కూడా మనం చేసుకోవచ్చు చేసుకొని ఒక్కసారి అప్పుడప్పుడు అంటే రెగ్యులర్ గా చేయాలంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి రైతులకి అందువల్ల అట్లీస్ట్ 3 మంత్స్ కు క్వార్టర్లీనో లేకపోతే 6 మంత్స్ ఒక బ్యాచ్ ఫీడ్ తీసుకొని ఆ ఫీడ్ కరెక్ట్ గా ఏదైతే మనకి వాళ్ళు లేబుల్ మీద ఇస్తున్నారో ఆ స్పెసిఫికేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉంటే అదే ఫీడ్ వాడమని నేనైతే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మనం ఇబ్బంది పడకూడదు ఇప్పుడు నేను కూడా ఒక రైతుగా మాట్లాడుతున్నాను అంటే ప్రవీణ్ గారు సాధారణంగా ఎప్పుడైతే మనం క్వాలిటీ అనుకుంటామో దానికి సంబంధించిన అఖిలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాటిని కంపారిసన్స్ గుర్తించే విధంగా ఏమన్నా ఉంటాయా
అట్లా నకిలీ ఇప్పుడేం లేదండి. ఇంతకుముందు మీరు అన్నట్లు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఫార్మర్స్ చాలా తెలివిగా ఉన్నారు కాబట్టి కంపెనీస్ కూడా చాలా వరకు రిలయబుల్ గానే ఉన్నాయి. బట్ మేజర్ ఇష్యూ వచ్చి ఫీడ్ కాస్ట్ పెరుగుతుంది. గవర్నమెంట్ కొంత సపోర్ట్ చేస్తుంది, ఏపీ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది, అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తుంది. ఇంకా కొంచెం చొరవ తీసుకొని ఇంకొంచెం రేటు ఒక కేజీకి 4-5 రూపాయలు కనుక తగ్గిస్తే ఫార్మర్ హ్యాపీగా ఉంటారు, మంచి ప్రాఫిట్స్ తో ఉంటారు. రైట్. అలాగే ఈ ఫీడింగ్ లో ఒక ప్రామాణిక చూసరికి చెక్ ట్రే అని, ఆ చెక్ ట్రే గురించి కొంచెం క్లియర్గా. చెక్ ట్రే అంటే జనరల్ గా మనము సీడ్ స్టాక్ చేసిన తర్వాత చెరువులో పాండ్లో ఒక 20 డేస్ దాకా మనకి చెక్ ట్రే రాదండి, చెక్ ట్రే మానిటరింగ్ అనేది రాదు. కానీ మనం మేమేం చేస్తామంటే ఒక 1 వీక్ నుంచే చెక్ ట్రే మనము మెయింటైన్ చేస్తాం. ఎందుకు మీరు మానిటరింగ్ రానప్పుడు మీరు ఎందుకు మీరు మా ఇచ్చేస్తున్నారు పెడుతున్నారంటే, జనరల్గా యానిమల్ హెల్త్ చెకప్ చేస్తాం, అంటే యాంటీనస్ కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే హెప్టోప్యాంక్రియాస్ కలర్ ఎట్లా ఉంది, హెల్త్ చెకప్ అంతా చేసుకుంటాం. ఒక 20 డేస్ నుంచి ఫీడింగ్కి వస్తుందండి, హై డెన్సిటీకి వెళ్తున్నాం కాబట్టి 20 డేస్ నుంచి ఫీడింగ్కి వస్తుంది. ఆ 20 డేస్ నుంచి ఫీడ్ కంప్లీట్ అయిపోతే, కంప్లీట్గా అయిపోయినప్పుడు 4 ఫీడ్లు అంటే జనరల్గా 4 సార్లు మనం ఫీడ్ చేస్తామండి. మార్నింగ్ 6 o'clock, తర్వాత 11 o'clock, ఆఫ్టర్నూన్ 2 or 3 o'clock, ఈవినింగ్ 6 to 7 మధ్యలో చేస్తాం. ఈ 4 సార్లు కంపల్సరీ మనం చెక్ రే మానిటరింగ్ చేసుకుంటే, పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే మంచి ఎఫ్సీఆర్ వస్తుందండి. అంటే ఫీడ్ మనం చాలా తక్కువ వాడచ్చు, కంట్రోల్ చేసుకొని వాడుకోవచ్చు. ఆ ఫీడ్ తగ్గినప్పుడే మనకి ప్రాఫిట్ పెరుగుతుందండి. రైట్. అంటే ఈ లైవ్ ఫీడ్ వాడకమంటారు కదా సార్, అది రైతులకు సాధ్యమయ్యే పనేనా? లైవ్ ఫీడ్ అంటే జనరల్గా అండి మనకి ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే, ఒక మనం సీడ్ స్టాక్ చేయకముందే ఒక 1 వీక్ బిఫోర్ నుంచి న్యాచురల్ ఫీడ్ డెవలప్ చేయాలి. ఎందుకు న్యాచురల్ ఫీడ్ మనం డెవలప్ చేయాలని చెప్తామంటే, హ్యాచరీలో ఈ బేబీ ష్రింప్స్కి 10 to 12 టైమ్స్ మనము ఫీడింగ్ ఇస్తారు హ్యాచరీ వాళ్ళు. మనం ఇక్కడికి స్టాక్ చేసిన తర్వాత ఏమిటంటే, న్యాచురల్ ఫీడ్ ఉంటే చిన్న చిన్న బేబీ ష్రింప్స్ కాబట్టి ఈజీగా అటాక్ చేస్తారు ఫీడ్ని. కాదు న్యాచురల్ ఫీడ్ని కొపీపర్డ్స్ ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయండి, ప్లాంక్టన్ మంచి ప్లాంక్టన్ కానీ ఇవన్నీ తీసుకుంటాయి. తీసుకున్నప్పుడు ఆ రొయ్యకి ఏమవుతుందంటే, ఆ బేబీ ష్రింప్కి ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పెరుగుతుంది, మోర్ ఓవర్ సైజ్ వేరియేషన్ ఉండదు, రెండవది ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. ఫాస్ట్ గ్రోత్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే, పర్ మంత్ ఒక మంత్కి వచ్చేటప్పటికి 4 to 5 grams వచ్చిందంటే ఫార్మర్ సేఫ్ సైడ్లో ఉంటారు. అందువల్ల ఏంటంటే న్యాచురల్ ఫీడ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్ చాలా ఇంపార్టెంట్, తర్వాత మనం ఆర్టిఫిషియల్ ఫీడ్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ మొదటి నెల అంతా ఏ సైజ్ ఫీడ్ వాడితే ఉపయోగకరంగా ఉంటుంది ప్రవీణ్ గారు? ఫస్ట్ నెలలో మీకు ఇప్పుడు మనం అనుకున్నట్లే ఒక ఒక 1 వీక్ మాత్రం న్యాచురల్ ఫీడ్కి వెళ్ళిపోతాము. న్యాచురల్ ఫీడ్ డెవలప్ చేయాలంటే దాంట్లో ప్లాంక్టన్ మంచి ప్లాంక్టన్ డెవలప్ జూ ప్లాంక్టన్ అట్లా డెవలప్ చేయాలి. దానికి ఏం చేయాలంటే, జనరల్గా రైతులు అందరికీ తెలుసు, ఎక్స్పీరియన్స్డ్ రైతులే ఉన్నారు మన టీంలో, వాళ్ళందరూ ఏమవుతుందంటే ఒక హెక్టార్కి ఒక 50 kg రైస్ బ్రాన్ వాడతాం, డిఓబి, డి ఆయిల్ రైస్ బ్రాన్ డిఓబి, తర్వాత ఒక 25 kg జాగిరి కానీ మొలాసిస్ కానీ, ఇవన్నీ కార్బన్ సోర్స్ అండి. కార్బన్ సోర్స్ మనం ఎందుకు ఇస్తామంటే, కార్బన్ నైట్రోజన్ రేషియో కరెక్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే ప్లాంక్టన్ స్టేబుల్గా ఉంటుంది, జూ ప్లాంక్టన్ బాగా డెవలప్ అవుతుంది. ఈ మనం డిఓబి తర్వాత అట్లనే ఈ మొలాసిస్ తర్వాత దీనికి మనం కొంత అది మొత్తం మిక్స్ చేసి ఒక 24 అవర్స్ ఫర్మెంటేషన్ చేసి తర్వాత పాండ్లో మనం అప్లై చేస్తే జూ ప్లాంక్టన్ డైలీ రెగ్యులర్గా అప్లై చేయాలి, చేస్తే జూ ప్లాంక్టన్ డెవలప్ అవుతుంది, అది న్యాచురల్ ఫీడ్గా బేబీ ష్రింప్స్ తీసుకుంటాయి. అంటే అలాగే ఈ మేతని బట్టి పిల్ల సైజు ఎంత ఉందో, ఎంత పిల్ల ఉందో ఎలా తెలుస్తుందండి? దానికి బాడీ వెయిట్లో ఒక పర్సంటేజ్ ఉంటుందండి, మా దగ్గర రెగ్యులర్ చార్ట్ ఉంటుంది, ప్రతి ఫీడ్ కంపెనీ వాళ్ళు ఇస్తారు, ప్లస్ రైతులకి ఇంకా దాన్ని కూడా మాడిఫై చేసుకొని ఇంకా దాన్ని కొంత మాడిఫై చేసాం మేము. జనరల్గా 5 grams సైజ్ వచ్చిందంటే 5% బాడీ వెయిట్లో 5% ఆఫ్ ఫీడ్ తీసుకుంటుంది. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2 లక్షల సీడ్ ఉంది పాండ్లో, 2 లక్షలు x 5 grams వేసుకుంటే 1 metric ton మెటీరియల్ వస్తుంది, దాన్ని బయోమాస్ అంటాం మా క్యాలిక్యులే మా వాడుక భాషలో. ఈ బయోమాస్ 1 metric ton ఉన్నప్పుడు 1 metric ton x 5%, దట్ మీన్స్ 50 kg ఫీడ్ ఇవ్వాలి. అట్లా ఆ క్యాలిక్యులేషన్ మీద కరెక్ట్గా మనం ఫీడ్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఎంత మనకి ఆ పాండ్లో ఎంత పిల్ల ఉందనే తెలిసిపోతుంది ఆ మేత తీసుకునే విధానం మొత్తం ఎగ్జాక్ట్గా తెలుస్తుందండి, ప్లస్ ఆర్ మైనస్ 5 to 10% తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, రేపు మేము హార్వెస్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్టర్ బయ్యర్ ఉంటారు మా దగ్గర, బయ్యర్ మా దగ్గరకు వచ్చి మీ పాండ్లో ఎంత మెటీరియల్ ఇస్తారంటే ఎగ్జాక్ట్గా మేము చెప్పాలి, అది కరెక్ట్గా ఫీడింగ్ వెళ్ళినప్పుడు కరెక్ట్గా చెప్పగలుగుతాం. టెక్నీషియన్లు అందరూ చెప్తారు ఆల్మోస్ట్ 90%. ఎస్. అంటే ప్రవీణ్ ఇందాక చెక్ ట్రే గురించి చెప్పారు కదా, అంటే ఎన్ని రోజుల నుంచి చెక్ ట్రీలో మేత వేస్తే రొయ్యలు తీసుకుంటాయి?
జనరల్ గా 20 డేస్ నుంచి మేత స్టార్ట్ అవుతుందండి, ఫీడ్ తినటం స్టార్ట్ అవుతాయి. తర్వాత మనం ఏం చేయాలంటే అప్ టు 5 గ్రామ్స్ దాకా చక్రకి పర్ కేజీ మేతకి 2 గ్రాములు వాడితే సరిపోతుందండి. తర్వాత 5 to 10 గ్రామ్స్ మధ్యలో 3 గ్రామ్స్ పర్ కేజీ ఫీడ్ వాడాలి. అట్లానే 10 గ్రామ్స్ నుంచి 15 గ్రామ్స్కి 4 గ్రామ్ పర్ కేజీ ఫీడ్ వాడతాం. సపోజ్ ఒక 50 కేజీలు నేను ఫీడ్ వేస్తున్నాను ఒక ట్రిప్ కంటే, ఒక ఫీడింగ్ వేస్తున్నానంటే 50 × 2 గ్రామ్స్ వేసుకుంటే 100 గ్రామ్స్ మనం చక్రలో వేయాలి. దీంట్లో రైతులకి చాలా మందికి డౌట్ ఉందండి ఇప్పటికి కూడా. నాకు సపోజ్ ఒక పాండ్లో 4 చక్రాలు ఉన్నప్పుడు ఈ 100 గ్రామ్స్ ని డివైడ్ చేయొచ్చా అని కూడా అడుగుతారు చాలా మంది రైతులు. అంటే 4 25లు వేయొచ్చా అని, అది చాలా తప్పు. ప్రతి చక్రాలో 100 గ్రాములు వేసుకుంటే వెళ్ళాలి. తర్వాత దీనికి ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుందండి. ఫస్ట్ 5 గ్రామ్ దాకా 2 గంటల 30 నిమిషాలు 2.5 అవర్ దాకా చెక్ చేసుకోవచ్చు. తర్వాత వెళ్లే కొద్దిగా 10 గ్రామ్స్కి వచ్చేటప్పటికి 2 అవర్స్ చేయాలి దాన్ని చెక్ టైమింగ్ అట్లానే 15 గ్రామ్కి వెళ్ళేటప్పటికి 1 అవర్ 45 మినిట్స్ చేయాలి. 20 గ్రామ్కి వెళ్ళేటప్పటికి 20 గ్రామ్ ఆ 20 గ్రామ్ అబోవ్కి వెళ్ళేటప్పటికి 1 అవర్ 30 మినిట్స్ చక్ర టైమింగ్ చేయాలి. అది కరెక్ట్గా చేసినప్పుడు మంచి ఎఫ్సిఆర్ వస్తుంది. అలాగే టెంపరేచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సమ్మర్లో, అది అప్పుడు అసలు రియల్ ఫీడ్ హై టెంపరేచర్ లో ఎక్కువ ఫీడ్ తీసుకుంటుందండి యానిమల్. అందువల్ల మనం ఏం చేస్తామంటే వాటర్ లెవెల్ పెంచుకోవాలి. వాటర్ లెవెల్ పాండ్లో మాక్సిమం పెంచుకున్నట్లయితే టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది, అప్పుడు యానిమల్ హెల్తీగా ఉంటుంది, స్ట్రెస్ లేకుండా ఉంటుంది. అదొక్క సింపుల్ లాజిక్ వాటర్ లెవెల్ పెంచుకోవటమే. సో దాన్ని బట్టి మనం మేత వేయడం అనేది చూసుకుంటూ ఉండాలి సరిపోతుంది తీసుకునే విధానం బట్టి. అవునండి. ఎస్, అలాగే సైజ్ వేరియేషన్ ఉంటుంది కదా, సైజ్ వేరియేషన్ ఉన్నప్పుడు రెండు సైజులకి కలిపి ఒకటే మేత వేయడం మంచిదేనా? ఇనిషియల్గా మనం ఇందాక అనుకున్నట్లు ఏంటంటే ఫస్ట్లోనే న్యాచురల్ ఫీడ్ ఉన్నట్లయితే బేబీ షమ్స్ యూనిఫామ్గా ఉంటాయి. తర్వాత కూడా సైజ్ వేరియేషన్ వచ్చింది అంటే వెనామీలో ఇట్స్ 100% అండర్ ఫీడింగ్ అని, వేరే ఏమి ఉండదు. దాన్ని ఏం చేస్తామంటే మీరు అడిగినట్లే నెంబర్ ఫీడ్, ఇప్పుడు మనము ఎవ్రీ వీక్ శాంప్లింగ్ చేస్తాం, నెట్టింగ్ వేసేసి ఒక 10 కేజీ ప్రాన్స్ తీసి ఒక టబ్లో వేసేసుకుంటాం. దాన్ని అప్పుడు మనం చెక్ చేసుకుని ఎంత పర్సెంటేజ్ సైజ్ వేరియేషన్ ఉంది, బిలో 5 గ్రామ్స్ ఎంత 50% ఉందా, లేకపోతే అబౌవ్ 5 గ్రామ్స్ 50% ఉందా చూసుకొని దాని ప్రకారం 5 గ్రామ్స్ బిలో 50% ఉంటే నెంబర్ 3 వాడతాము, తర్వాత 4S లేకపోతే 3P వాడతాం అదే రిమైనింగ్ 50%. అట్లా కనుక ఒక 3 వీక్స్ కనుక కరెక్ట్గా 2 ఫీల్డ్ మేతలు మిక్స్ చేసుకున్నట్లయితే సైజ్ వేరియేషన్ కంట్రోల్ అవుతుంది. రెండవది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మన అండర్ ఫీడింగ్లో ఉందా, డిమాండ్ ఫీడ్ కరెక్ట్గా సరిపోతుందని చెక్ చేసుకోవాలి. దాంట్లో మనం వేసిన నెంబరు ఎంత సైజు ఉంది దాని బయోమాస్ క్యాల్కులేట్ చేసి ఇందాక మీకు పర్సంటేజ్ చెప్పారు, ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ ప్రకారం అసలు కరెక్ట్ ఫీడ్ వెళ్తుందో చెక్ చేసుకుని తర్వాత మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏంటంటే ప్రవీణ్ గారు ప్రజెంట్ చూసుకుంటే సిచ్యువేషన్ బాగా అన్ని కూడా ధరలు పెరిగిపోతున్నాయి, ముఖ్యంగా మీరు కూడా చెప్పారు 50% పైగా ఫీడ్కే ఖర్చు అవుతుందని. ఈ ఫీడ్ రేట్లు కూడా ఒక నెలగా చూసుకుంటే చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఈ సమయంలో ఈ రైతులందరూ కూడా ఎలా ఈ ఖర్చులు కంట్రోల్ చేసుకోవాలంటే వేటిలో వాళ్ళు కేర్ తీసుకోవాలి? వేరే మనకి రిమైనింగ్ 50% ఎక్కడ మనం సేవ్ చేయలేమండి, ఓన్లీ ఫీడ్లోనే సేవ్ చేయాలి. ఆ ఫీల్డ్లో ఇందాక మనం అనుకున్నట్లు కరెక్ట్గా కనుక ఫీడ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చక్రలో గ్రామేజ్ కరెక్ట్గా వేసి టైం ప్రకారం చెక్ చేసుకుంటే మంచి ఎఫ్సిఆర్ వస్తుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కరోనా లాక్డౌన్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మాకు లేబర్ రావట్లేదు, మ్యాన్ పవర్ రావట్లేదు. మ్యాన్ పవర్ జనరల్గా మాకంతా ఏంటంటే ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు బాయ్స్ అందరు. ఇప్పుడు వాళ్ళు రావట్లేదు లాక్డౌన్తో. మేమేం చేస్తున్నామంటే ఆటో ఫీడర్కి వెళ్ళిపోతున్నాం, అంటే మెకనైజ్డ్ ఫీడింగ్ చేసేసాం. ఆటో ఫీడర్ అంటే దానికి ఏమవుతుందంటే ఒక బిన్ ఉంటుంది, ఆ బిన్లో మేము ఆ రోజు ఆ పాండికి 100 కేజీ వేయాలంటే బిన్లో మార్నింగ్ వేసేస్తాం, ఒక బైక్ మీద తీసుకెళ్ళో ఏదో ఒక అరేంజ్మెంట్ చేసుకొని సూపర్వైజర్ వేసేస్తారు. రెగ్యులర్గా ఆ చక్రే మానిటరింగ్ మేము ఆ చక్రే అక్కడ బిన్ దగ్గరే చక్రాలు 2-3 పెట్టేసుకుంటాం ఆ క్యాట్వాక్కి. అక్కడ ఏం చేస్తామంటే దానికి ఒక టైమర్ ఉంటుంది ఈ ఆటో ఫీడర్లో, ఈ టైమర్లో మేము టైం సెట్ చేసేసుకుంటాం. టైం సెట్ చేసుకొని ఎవ్రీ 10 మినిట్స్కి ఒక 3 సెకండ్స్ 4 సెకండ్ పర్ సెకండ్ ఎంత ఫీడ్ డిశ్చార్జ్ అవుతుందో క్యాల్కులేషన్ ఉంటుంది. సో మనకి పర్ డే వచ్చేటప్పటికి ఎంత ఫీడ్ అవుతుందనేది దాన్ని బట్టి మేము క్యాల్కులేట్ చేసుకొని ఎవ్రీ 1 అవర్లో నేనైతే 3-4 టైమ్స్ కూడా చెక్ చేస్తాను. ఎంత పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటా దెన్ విల్ గెట్ ఏ బెటర్ ఎఫ్సిఆర్. మంచి ఎఫ్సిఆర్ వచ్చినప్పుడు మీరు అన్నట్లు ఈ ధరలు పెరిగినప్పుడు కూడా మేము అమ్మేదానికి, మేము పండించేదానికి ఆ రేటుకి, మాకు పండించే ప్రొడక్షన్ కాస్ట్కి వేరియేషన్ రావాలని చెప్పేసి పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాల్సిందే తప్పదు. వేరే మిగతా ఖర్చులు ఎక్కడ మనం తగ్గించలేము. సో అప్పుడు ఆ స్థాయిలో రేట్ ఉందనుకోవచ్చండి ప్రజెంట్ సిచ్యువేషన్లో వర్క్ కరెక్ట్గా ఫీడ్ మేనేజ్మెంటే వర్కౌట్ అవుతుందండి. రైట్. అలాగే మీరు ఒక ఆదర్శ రైతుగా ఉన్నారు అంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. మీకు ఇండియాలో చేస్తున్నారు, విదేశాల్లో కూడా చేస్తున్నారు, అక్కడికి మీరు గమనించిన తేడాలు ఏంటండి ఈ సాగులో?
సగ్లో అంటే జనరల్ గా నేను శ్రీలంకలో చేస్తానండి. శ్రీలంకలో రీసెంట్ గానే లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇచ్చారు వెనామీకి, సో ఇప్పటి వరకు బెటర్ కండిషనే ఉంది. వెనామీకి పర్మిషన్ ఇచ్చినా మేము టైగర్ కూడా చేస్తాం అక్కడ. అక్కడ పెద్ద తేడా ఏం లేదు, బట్ అక్కడ ఏమవుతుందంటే మనకి గవర్నమెంట్ సపోర్ట్ కొంత ఉంటుంది, ప్లస్ మెటీరియల్ ప్రైస్ ఇక్కడ కంపేర్ టు ఇండియా సమ్వాట్ బెటర్ గా ఉంటుంది. అందువల్ల కొంత మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్టుగెదర్ ఉన్నా కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది, కాంపెన్సేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు 8 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నారు, అంటే అంతకు ముందు మీరు ఆల్రెడీ 14 ఇయర్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పటికీ ఒక రైతుగా, అవును ఎస్ సార్, సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఎలా చేసుకుంటే ఇది వాళ్ళకి లాభదాయకంగా మారేలా మీ అడ్వైజెస్ ఏంటి? నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం జనరల్ గా ఏంటంటే రైతులు ఏంటంటే డెన్సిటీ హై డెన్సిటీకి వెళ్ళిపోతారు. హై డెన్సిటీకి వెళ్లకుండా మీడియం డెన్సిటీకి వెళ్ళి బిగ్ సైజ్ కి వెళ్ళినట్లయితే బిగ్ సైజ్ కి మనకి ఎప్పుడైనా బెటర్ ప్రైస్ వస్తుంది. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను 20 కౌంట్ టార్గెట్ చేశాను అనుకోండి, 20 కౌంట్ ఎప్పుడు 6 లాక్ పర్ మెట్రిక్ టన్ ఉంటుంది. నాకు ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి 300, అంటే 3 లాక్ పర్ ప్రొడక్షన్ కాస్ట్ పడుతుంది పర్ మెట్రిక్ టన్ కి, సో 3 లాక్ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి సో బెటర్ టు గో ఫర్ మీడియం డెన్సిటీ అండ్ టార్గెట్ ఫర్ బిగ్గర్ సైజ్. అంటే డెఫినెట్గా అండి, అంటే మన గతంలో కూడా గత 3 వారాలుగా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాం, అంతకు ముందు కూడా హైర్ అఫీషియల్స్ వచ్చారు, సో వాళ్ళు కూడా చెప్తూ మెయిన్గా ఈ రేట్ల విషయానికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని ప్రాఫిట్స్ ఉంటే వీళ్ళకి లాభంగా ఉంటుందని చెప్తున్నారు. అంటే మీరు ఏం ఆశిస్తున్నారు జనరల్గా ఈ ఆక్వా రైతు, ఆక్వా సాగు ఇంత భారీ ఎత్తున పెరిగింది కదా, ఈ పెరిగిన నేపథ్యంలో వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండే విధంగా చిన్న రైతులకి ముఖ్యంగా? ఎంకరేజ్మెంట్ అంటే మ్యాక్సిమం నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్, నాకున్న ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం బిగ్ సైజ్కి టార్గెట్ చేసుకొని 30 కౌంట్ అబోవ్కి వెళ్తే మనకి మంచి ప్రైస్ వస్తుందండి. జనరల్గా మనం ఇంటర్నేషనల్ మార్కెట్ని ఎక్కడ మనం కమాండ్ చేయలేం, యాజ్ అ ఫార్మర్గా మేము చేయలేం. అందువల్ల ఏంటంటే బిగ్గర్ సైజ్కి వెళ్ళిపోతే మంచి ప్రైస్ వస్తుంది, అట్లీస్ట్ మనకి 1:1 రేషియోలో ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దానికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలండి, ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి వెహికల్ మూవ్ అవ్వాలి, కంటైనర్స్ మూవ్ అవ్వాలి, ఇవన్నీ గవర్నమెంట్ సపోర్ట్ కూడా కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ ఇప్పుడు చాలా బాగానే ఉంది, అంతా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇంకొంచెం మనకి ఏంటంటే ఫార్మర్ కమ్యూనిటీ గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోయి ఒక హ్యాచరీకి వెళ్ళేటప్పుడు మనం సీడ్ తెచ్చుకోవడానికి గ్రూప్గా వెళ్ళి ఒక హ్యాచరీని మనము మాట్లాడేసి హ్యాచరీ ఓనర్తో దగ్గరుండి చేపించుకొని అట్లా మనం చేయాలండి. కొన్ని ప్రాక్టికల్గా కొన్ని మనం ఎక్సర్సైజ్ చేయకపోతే ఇబ్బందికరంగానే. ఎస్ డెఫినెట్గా అండి, మార్క్ రొయ్యరాజు కూడా ప్రధాన ఉద్దేశం అదే ఖచ్చితంగా, చిన్న రైతులందరినీ కూడా ఒక గ్రూప్లో క్రియేట్ చేసి వాళ్ళకి డెఫినెట్గా ప్రతి రైతుని ఒక విజేతగా చూడాలనేది వాళ్ళ సంకల్పం కూడా, అదే కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం కూడా. అట్ ద సేమ్ టైం ప్రవీణ్ గారు, మళ్ళీ మనం ఒక్కసారి ఈ పీడి యాజమాన్యం గురించి మాట్లాడుకుంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి పీడి యాజమాన్యంలో? పీడి యాజమాన్యంలో మొట్టమొదటిగా మనం బెస్ట్ ఫీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. బెస్ట్ ఫీడ్ అంటే 3 ఫ్యాక్టర్లు ఉంటాయండి. ఒకటి ప్రోటీన్ వాల్యూ కరెక్ట్గా ఉండాలి వాళ్ళు ఇచ్చిన లేబులింగ్ మీద. సెకండ్, డస్ట్ ఉండకూడదండి, డస్ట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. తర్వాత స్టెబిలిటీ ఉండాలి, ఆ పిల్లెట్స్ స్టెబిలిటీ ఉంటే మనకి ఏమవుతుంది, స్టెబిలిటీ లేకపోతే ఇందాక మీరు చక్రే మానిటరింగ్ అన్నారు, చక్రలో వేసినప్పుడు ఒక 1 అవర్లో కనుక స్టెబిలిటీ లేకుండా ఆ పిల్లెట్స్ అని కరిగిపోయినాయి అనుకోండి, కరిగిపోతే ఏమవుతుంది, యానిమల్ తీసుకోవటానికి ఆ గ్రిప్ దొరకదండి, ఆ లెగ్స్కి గ్రిప్ దొరకదు. దొరకనప్పుడు ఏమవుతుందంటే అదంతా వాటర్లో మిక్స్ అయిపోతుంది, వాటర్ క్వాలిటీ అంతా మారిపోతుంది, వాటర్ క్వాలిటీ బాగా ఓవర్ బ్లూమ్ వచ్చేస్తుంది, వాటర్ క్వాలిటీపై వాటర్ పారామీటర్ అంతా మారిపోతుంది. ఈ 3 ఫ్యాక్టర్లు మెయిన్గా చూసుకోవాలి, ప్రోటీన్ వాల్యూ ఒకటి, తర్వాత స్టెబిలిటీ ఒకటి, ఇవి 3 ఫ్యాక్టర్లు డస్ట్ లేకుండా చూసుకోవాలి. ఇవి కరెక్ట్గా ఉంటే ఆ ఫీడ్ని మనం ఎంచుకొని ఆ ఫీడ్ వాడుకుంటే మంచి ఎఫ్సిఆర్ రావడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అండి, అంటే అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ చిన్న రైతులు ఇప్పుడు కంపెనీస్కి వెళ్ళి, ఇప్పుడు జనరల్గా మనం మామూలుగా వ్యవసాయం చూస్తే సబ్సిడీ మీద కొంచెం వాళ్ళకి ఎరువులు ఇవ్వడం ఇలాంటివి చూస్తూ ఉంటాం, సో వీటిలో అలాంటి వెసులుబాటు ఏమైనా ఉందండి ఆక్వాకి సంబంధించి? ఎక్వాకి ఫీడ్ వరకు అయితే సబ్సిడీస్ ఇప్పటి వరకు నాకు తెలిసి ఏం లేవండి. అంటే ఇదే ఎక్కువ జనరల్గా మిగతా ఎలక్ట్రికల్ సబ్సిడీ ఒకటి స్టేట్ గవర్నమెంట్ మనకి ఇస్తున్నారు. ఇంతకుముందు మేము ఆల్మోస్ట్ 3 రూపీ 90 పైసా 95 పైసా 4 రూపీ దాకా పే చేసాం, బట్ ఇప్పుడు 50% డ్రాప్ అయిపోయింది. సో అదొక మంచి అడ్వాంటేజ్ ఫార్మర్లందరికీ. బట్ ఫీడ్ వైజ్గా ఎక్కడ సబ్సిడీస్ రావటం లేదండి, కానీ ఫీడ్కి సబ్సిడీ ఇస్తే చాలా బాగుంటుంది, కొంచెం మంచి ప్రాఫిట్స్తో ఫార్మర్ సస్టైన్ అవుతారు. అంటే ఈ ఫీడ్దే 50% పైగా మనకి ఇన్వెస్ట్మెంట్లు అయిపోతున్నప్పుడు ఇదే కీరోలు పోషిస్తున్నప్పుడు డెఫినెట్గా దీనికి సంబంధించి కూడా ఆలోచిస్తే డెఫినెట్గా అది చిన్న రైతులకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనుకోవచ్చేమో.
అవునండి, మనకి ఫారిన్ కరెన్సీ మనకి మాక్సిమం ఇండియాలో సాఫ్ట్వేర్ తర్వాత మాదేనండి, అక్వా కల్చరే మాక్సిమం ఫారిన్ కరెన్సీ వస్తుంది. ఇప్పుడు ఐ థింక్ మేబీ సాఫ్ట్వేర్ కన్నా మేమే లీడ్ అయినట్టున్నాము, బట్ ఎగ్జాక్ట్గా నాకు అంత ఐడియా లేదు. బట్ అంత ఇన్కమ్ సోర్స్ వస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లా స్టేట్ గవర్నమెంట్ జాయింట్ టుగెదర్ చేసుకొని చక్కగా సబ్సిడీ ఇస్తే రైతులకి చాలా మేలు చేసినట్లు ఉంటుంది. రైట్. అలాగే ప్రవీణ్ గారు, మీరు ఆక్వా ఫీడ్ కంపెనీలో కూడా చేస్తారు కదా 14 ఇయర్స్, సో అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అప్పుడు మేము టెక్నికల్గానే ఉండేవాళ్ళం అండి. యాక్చువల్గా మా ఫీడ్ యూజ్ చేసే ఫార్మర్కి మేము టెక్నికల్ సజెషన్ ఇస్తూ ఉండేవాళ్ళం. ఒక ఏరియా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అన్ని ఆ ఏరియాలో విలేజెస్ మొత్తం కవర్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే చాలా టెక్నికల్ అంత కొలాబరేషన్ లేదండి, టెక్నీషియన్లు అంత పర్ఫెక్ట్గా ఫీల్డ్లోకి రావటం లేదు, ఫార్మర్ కూడా అంత సపోర్ట్ చేయట్లేదు. ఇంతకుముందు మేము ఏంటంటే వాలంటరీగా చేస్తాం. ఒక ఫీడ్ కంపెనీ ఉన్నప్పుడు కంపల్సరీ మార్నింగ్ 6 to 9 to 9 or 10 అట్లా, ఏమి దానికి టైమింగ్ కూడా ఉండేది కాదు యాక్చువల్గా నేను మాట్లాడితే. బట్ ఇప్పుడు అంత టెక్నికల్ కొలాబరేషన్ ఏమంత ఉండటం లేదు, టెక్నీషియన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఇప్పుడు వచ్చేవాళ్ళు రావటం లేదు. రైట్. ప్రస్తుతం మనతో పాటు తాతాజీ గారు వెస్ట్ గోదావరి జాయిన్ అవుతున్నారు. నమస్తే తాతాజీ గారు. నమస్తే సార్. తాతాజీ గారు, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆక్వా సాగు? తాతాజీ గారు సార్ నమస్తే అండి, చెప్పండి. 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్ నేను. రైట్. అడగండి ప్రవీణ్ గారికి మీ సమస్య ఏంటో అడగండి, ఆయన చెప్తారు ఏమైనా సలహా కావాలని. తాతాజీ గారు నమస్తే, చెప్పండి సార్. హలో, తాతాజీ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. హలో, వినిపిస్తుంది తాతాజీ గారు? ప్రవీణ్ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. చెప్పండి తాతాజీ గారు. నమస్కారం, చెప్పండి. 3 డేస్ 30 డేస్ అయింది సార్ మాకు. 30 డేస్ అండి. హలో తాతాజీ గారు, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి, మీ వాయిస్ చాలా లోగా వస్తుంది. రైట్. అలాగే మెయిన్గా ప్రవీణ్ గారు, మీరు ఇందాక చెప్పారు కదా టెక్నీషియన్గా ఇప్పుడు వెళ్ళే వెసులుబాటు లేదని చెప్తున్నారు కదా, ఎందుకు వస్తుంది అనుకోవాలి గ్యాప్ అనేది? అంటే పెద్ద రైతులకు మీరు చెప్పినట్టుగా వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలు తెలిసే ఉంటుంది, వాళ్ళందరినీ అప్రోచ్ అవుతారు. ఈ చిన్న రైతులకి ముఖ్యంగా టెక్నీషియన్స్ అవసరం కూడా ఉంటే వాళ్ళు ఎలా అప్రోచ్ కావాలి? జనరల్గా ఫీడ్ కంపెనీలు అందరికీ టెక్నీషియన్స్ ఉంటారండి, అన్ని ఫీడ్ కంపెనీలకి వాళ్ళ స్టాఫ్ ఉంటారు కంపల్సరీ. వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకొని అట్లానే, ఇంతకు ముందు అయితే మేము విలేజ్ సెమినార్స్ అట్లా పెట్టేవాళ్ళం అండి. విలేజ్ సెమినార్స్, మండల వైజ్ సెమినార్స్, పెద్ద పెద్ద మీటింగ్లు అట్లా పెట్టి ఎడ్యుకేషన్ సెషన్ పెట్టేవాళ్ళం. ఎడ్యుకేషన్ సెషన్ పెట్టి ఫార్మర్ని ఎడ్యుకేట్ చేసి అతనికై అతను ఓన్గా చేసుకునేటట్లు మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారు, బట్ ఇప్పుడు ఫార్మర్స్ అంతా ఏం చేయొచ్చు అంటే ఫీడ్ కంపెనీలు ఏ ఫీడ్ వాడుతున్నారో ఆ కంపెనీలో ఉన్నటువంటి మంచి టెక్నీషియన్, అంటే నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్లు పిలిపించుకొని సజెషన్స్ తీసుకోవచ్చు అండి, అవకాశం ఉంది ఇప్పుడు. అంటే వాళ్ళు ఫీడ్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయండి, ఎక్స్ట్రా ఏమైనా మళ్ళీ వీళ్ళు వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? ఏమి ఇవ్వవసరం లేదు సార్, వాలంటరీ సర్వీస్, వాళ్ళ కంపెనీ పే చేస్తుంది కాబట్టి టెక్నీషియన్లు వాళ్ళు ఫీడ్ వాడే ఫార్మర్ని వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని మేనేజ్ చేసుకొని వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చేటట్లు చూడాల్సిన బాధ్యత వాళ్ళని. సో ఆ స్థాయిలో ఉన్నారని వచ్చండి ఇప్పుడు ప్రజెంట్ టెక్నీషియన్స్ ఉన్నారు సార్, అన్ని కంపెనీలకే ఉన్నారు. గతంలో మీరు చెప్పినట్టుగా గతంలో కొంచెం సాగు తక్కువగా ఉండేది, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆక్వా సాగుకు సంబంధించి. టెక్నీషియన్లు కూడా పెరిగారు సార్, అంత ఫీడ్ కంపెనీలు అందరూ టెక్నీషియన్ మ్యాన్ పవర్ ను కూడా పెంచారు, పెంచారు, అందుబాటులో ఉన్నారండి, ఇబ్బంది అండి. రైట్. బట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే, గవర్నమెంట్ కూడా కొంచెం ముందుకొచ్చి టెక్నీషియన్లు మంచి టెక్నీషియన్లు వాళ్ళు కూడా అపాయింట్ చేసుకొని, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం అగ్రెసివ్గా ముందుకు రావాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. ఎందుకంటే మీరు అన్నట్లు ఏరియా చాలా ఎక్స్టెండ్ అయిపోయింది. ఈ టెక్నీషియన్లు ఫీడ్ కంపెనీ టెక్నీషియన్లు కూడా ఎంతవరకు వాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ అందిస్తారనేది కూడా చూడాలి. దానికి ప్యారలల్గా ఏంటంటే గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్లో కూడా మంచి టెక్నీషియన్లు వాళ్ళు ట్రైన్ చేసుకొని అపాయింట్ చేసుకొని వాళ్ళు కనుక మేజర్ ఇన్కమ్ ఇక్కడే వస్తుంది కాబట్టి ఫార్మర్కి బాగా సహాయం చేస్తే మంచిదని నా అభిప్రాయం. రైట్ అండి. ప్రస్తుతం ఫణికుమార్ గారు మచిలీపట్నం నుంచి. నమస్తే ఫణికుమార్ గారు. నమస్తే సార్. మాట్లాడండి, ప్రవీణ్ గారు ఉన్నారు, ప్రవీణ్ గారితో మాట్లాడండి. ఫణికుమార్ గారు నమస్తే, చెప్పండి. అదే సార్, ఇప్పుడు మనం స్టార్టింగ్ లో సరిగ్గా ఫీడ్ మేనేజ్మెంట్ చేయక వైట్ గట్ లైనింగ్ వస్తున్నాయి కదా సార్? అవునండి, చెప్పండి. అది స్టార్టింగ్ పిల్ల దగ్గర నుంచి, పిల్ల సైజ్ నుంచి ఏ విధంగా ఫీడ్ మనం మేనేజ్మెంట్ చేయాలి సార్?
జనరల్ గా మీకు వైట్ గట్ వస్తుంది అంటే ఒక ఫీడ్ ఒకటే ఒక రీజన్ కాదండి, చాలా రీజన్లు ఉన్నాయి, ఇంకా దాని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది. నా ఒపీనియన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే నర్సరీ ట్యాంక్స్ పెట్టుకొని ఒక 25-30 డేస్ నర్సరీలో కనుక స్టాక్ చేసుకొని తర్వాత షిఫ్ట్ చేసుకుంటే మీకు బ్రేక్ ఈవెన్ ఒక 10 grams వచ్చేస్తుందండి. తర్వాత మరలా ఇంకో 2-3 వారాలు కనుక మీరు ఏదో ఒక అప్లికేషన్ చేసుకుంటే ఎక్స్టెండ్ చేస్తే ఒక 60 count వస్తుంది కాబట్టి మనం బ్రేక్ ఈవెన్ అయిపోతాం, అట్లీస్ట్ మన డబ్బులు మనకు వస్తాయి, మన లాస్ లేకుండా ఉంటాం. అందుకని నర్సరీ సిస్టమ్ అందరు చేస్తున్నారు. మీరు మరీ అగ్రెసివ్గా కింద పిఏ లైనింగ్ తర్వాత ఇవన్నీ చేయకుండా మామూలుగా ఎర్తరన్ పాండ్లో కూడా చేసుకోవచ్చు. చేసుకొని మీరు సీడ్ మంచి సీడ్ సెలెక్ట్ చేసుకోండి. హ్యాచరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని సైకిళ్ళు వాడుతున్నారు బ్రోడర్స్ని, అవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. ఎవరైనా మనం డబ్బులు కడుతున్నాం, ఊరికనే ఎవరు మనకి ఇవ్వటం లేదు. థర్డ్ సైకిలా ఫోర్త్ సైకిలా అది కనుక్కోండి. పర్ఫెక్ట్ హ్యాచరీ వారంటో టెక్నీషియన్ కనుక్కొని ఆ సీడే మీరు వేసుకోండి. ఎందుకంటే కొంతమంది హ్యాచరీ ఓనర్స్ 7-8 సైకిల్స్ కూడా వాడుతున్నారు. అక్కడ ఏమవుతుందంటే మీకు ఎనిమల్ అంత క్వాలిటీ రాదండి, మీకు సీడ్ క్వాలిటీ రాదు. అందువల్ల మంచి క్వాలిటీ చూసుకొని అది నర్సరీలో స్టాక్ చేసుకొని ఆ నర్సరీ నుంచి ఒక 20 రోజుల తర్వాత మీరు గ్రో అవుట్ పాండ్కి షిఫ్ట్ చేసుకోండి. గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది, మీకు ఆటోమేటిక్గా బ్రేక్ ఏ ఉన్న కండిషన్ ఈజీగా వచ్చేస్తుంది. రైట్, ప్రజెంట్ శివ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే శివ గారు. సార్ నమస్తే అండి. చెప్పండి, ప్రవీణ్ గారితో మాట్లాడండి. సార్ మేము 10 acres చేస్తున్నాం సార్. మేము అగ్రికల్చర్ ఎక్కడండి సార్? మాది యాక్చువల్లీ కాకినాడ సార్, కాకినాడలో చేస్తున్నాం. ఓకే సార్. అయితే రీసెంట్ గా మేము హార్వెస్ట్ చేసాం సార్. మేము యాక్చువల్లీ ఒక్కొక్క చెరువుకి వచ్చేసి 2 lakhs వరకు ఇస్తాం సార్ సీడ్. దాన్ని పెట్టేసి మనం ఫీడ్ కూడా దాన్ని పెట్టేసాం, కానీ మొన్న అరెస్ట్ చేసినప్పుడు సగం సగం తగ్గిపోయింది సార్. అంటే మనం ఎలా తెలుసుకోగలం చెరువులో అంత ఇంత పిల్ల ఉంది, ఇంత పిల్లకి ఎంత ఫీడే వేయాలని చెప్పేసి అది సార్ నా డౌట్. రైట్, ప్రవీణ్ గారు. షుగర్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ షుగర్. గుడ్ ఈవినింగ్. కాకినాడలో ఏ ఏరియా అండి మీరు చేస్తుంది సార్? మాది ఉప్పాడ సార్, ఉప్పాడ. ఉప్పాడ దగ్గర మీరు ఫీడ్ మేనేజ్మెంటే కరెక్ట్ గా చూసుకోండి శివ గారు. ఫీడ్ మీకు ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ఇమీడియట్ గా చక్ర చెక్కింగ్ పర్ఫెక్ట్ గా చేసుకొని ఫీడ్ డ్రాప్ అవుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటనేది ట్రేస్ అవుట్ చేయండి. ఫీడ్ వైట్ గట్ వల్ల డ్రాప్ అవుతుందా, లేకపోతే వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే విబ్రియోసిస్ ఏదైనా డిసీజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఏ కౌంట్ లో హార్వెస్ట్ చేశారు మీరు? 50 count లో హార్వెస్ చేశాం సార్, కానీ సగం సగం సీడ్ అనేది డామేజ్ అయిపోయింది సార్. అదంటే పిల్లప్పుడు చనిపోయిందా మధ్యలో చనిపోయిందా తెలియలేదు. నార్మల్ గా చెరువు అది నార్మల్ గా ఉండేది, ఫీడ్ అది బాగానే తీసుకునేది. కానీ హార్వెస్ట్ చేసేటప్పటికి ఫీడ్ ఎన్ని గ్రాముల దాకా బాగా తీసుకుందండి సార్? ఫీడ్ హార్వెస్ట్ చేసే వరకు కూడా బాగా తీసుకుంది సార్, 50 count వరకు కూడా ఫీడ్ బాగా తీసుకుంది. టైం తినేసేది 2 hours లో తినేసి కంప్లీట్ చేసేసేది. సార్ ఇక్కడ నాకంటే నేను ప్రాక్టికల్ గా శివ గారు నేను ప్రాక్టికల్ గా కొన్ని చెప్తాను మీకు, అంటే ప్రాక్టికల్ ఇష్యూస్. జనరల్ గా ఇప్పుడు చక్రే మానిటరింగ్ చేసేటప్పుడు చక్రే కరెక్ట్ గా దింపుతున్నారా లేదా ఫీడ్ బాయ్ లేకపోతే సూపర్వైజర్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సింది మనం, వాళ్ళకేం కాదు. కరెక్ట్ గా చక్రే దిగుతుందా, లేకపోతే చక్రేకి మీరు గ్రామేజ్ కరెక్ట్ గా ఇస్తున్నారా, ఆ టైమింగ్ కరెక్ట్ గా మీరు చెక్ చేస్తున్నారా లేదా, ఈ మూడు చూసుకోండి. ఈ మూడు నెక్స్ట్ క్రాప్ కి, ఇది అయిపోయింది ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, నెక్స్ట్ క్రాప్ కి ఏంటంటే ఈ మూడు పర్ఫెక్ట్ గా చూసుకోండి. చక్రే గ్రామేజ్ ఎంత వేస్తున్నారు, ఎంత సైజు ఉన్న యానిమల్ కి ఎంత ఎన్ని గ్రామేజ్ చేస్తున్నారు, ఎంత టైంలో చెక్ చేస్తున్నారు కరెక్ట్ గా. తర్వాత చక్రాలు మీరు కిందకి దింపేటప్పుడు జనరల్ గా ఫీడ్ బాయ్ ఫీడ్ వేసేసి ఇసిరేసి వెళ్ళిపోతాడండి. అదేమవుతుందంటే మీరు అంతకు ముందు ఫీడ్ కి చక్ర చెక్ చేసి పైన క్యాట్వాక్ మీద పెట్టేస్తారు, పెట్టేసి ఎండిపోయి ఉంటుంది కింద మెష్ అంతా. మళ్ళా మీరు ఫీడ్ వేసి ఇసిరేసినప్పుడు కింద ఎయిర్ బబుల్ వచ్చేస్తుందండి. ఎయిర్ బబుల్స్ వచ్చి ఫీడ్ చక్ర డైరెక్ట్ గా దిగదు, ఓ పక్కకి ఒరిగిపోతుంది, అది ఇంకా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది అండి. మనం తినేసిందని చెప్పేసి నెక్స్ట్ ఫీడ్ పెంచుకుంటా వెళ్ళిపోతాం, అక్కడే చాలా ఇబ్బంది అవుతుంది. సార్ చెప్పినట్లు ఇందాక ఆ చక్రే మానిటరింగ్ అనేది మనం పర్ఫెక్ట్ గా దగ్గరుండి చేసుకుంటేనే అక్వాకల్చర్ అండి, లేకపోతే మనం ఎక్కడో కూర్చుంటా మాత్రం అది జరిగే పని కాదు. రైట్, థ్యాంక్ యూ శివ గారు. ఆ మూడు ఫ్యాక్టర్లు చూడండి శివ గారు నెక్స్ట్ టైం. రైట్ ప్రవీణ్ గారు, ఫైనల్ గా జనకు సమయం చాలా తక్కువ ఉంది, ఈ చేపలు ఎందుకు తినాలి అంటే ఏం చెప్తారు? చేపలు మటన్ కన్నా తర్వాత చికెన్ కన్నా కూడా చేపలు చాలా మంచిదండి. అంత డాక్టర్లు కానీ అందరూ చెప్తారు, కానీ మనకి అవైలబిలిటీ లేదండి. అవైలబిలిటీ ఇన్ ద సెన్స్ క్వాలిటీ లేదు, క్వాలిటీ లేదు, టైమ్ అవైలబిలిటీ లేదు. ఇప్పుడు మాకు రొయ్యలు ఉన్నాయండి, రొయ్యలు మేము ఆల్మోస్ట్ 70-80% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బట్ కొన్ని డిస్ట్రిక్ట్లో ఇంతవరకు ఆ రొయ్యలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి తినడానికి అనేది కూడా ఎవరికి తెలియదు. దానికి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి అందరికీ ముందు ఎడ్యుకేట్ చేయాలి. రొయ్యలు తింటే దానివల్ల ఇన్ని మినరల్స్ ఉన్నాయి, ఇంత ఎనర్జీ వస్తుంది, దాని ప్రిపరేషను
మూడవ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ మీ టీవీ ఛానల్ ద్వారా కానీ అట్లానే సామాజిక మాధ్యమాలతో అడ్వర్టైజ్మెంట్ చేసి డొమెస్టిక్ కన్జంప్షన్ కనుక పెంచుకోగలిగితే, ఒక 100 కౌంట్ దాకా డొమెస్టిక్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంటర్నేషనల్లో మనకి ఈ 100 కౌంట్ కూడా పోదు కాబట్టి, ఎక్స్పోర్ట్ పోదు కాబట్టి మనకి బెటర్ ప్రైస్ రావడానికి ఉంటుంది, రైతులు కూడా హ్యాపీగా ఉంటారు. దీనికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి తప్పదు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు జూమ్లో మనకు అందుబాటులోకి వచ్చినందుకు. అలాగే ఆక్వా సాగులో చాలా కీ రోల్ పోషించే ముఖ్య భాగమైన ఫీడ్ యాజమాన్యం గురించి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాల్టీ శనివారం శాస్త్రవేత్త. వచ్చేవారం మరో పాయింట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయిజం.